హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఎనభై వేల ముప్పై తొమ్మిది పోస్టులను భర్తీ చేసేందుకు మార్చ్ ఇరవై మూడవ తేదీన ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఈ పోస్టుల్లో అత్యధిక సంఖ్యలో హోంశాఖ విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు హోంశాఖలో పద్దెనిమిది వేల మూడు వందల ముప్పై నాలుగు పోస్టులు విద్యాశాఖలో పదమూడు వేల ఎనభై ఆరు పోస్టులు తర్వాత వైద్య పన్నెండు వేల ఏడు వందల యాభై ఎనిమిది పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది కొద్ది రోజుల తర్వాత ఆర్థిక శాఖ కూడా ఈ పోస్టులకి ఆమోదం తెలపడం జరిగింది ఇటీవల మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి అందులో ముఖ్యంగా చూసుకుంటే వైద్య ఆరోగ్య శాఖలో ఇంకా నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు కానీ హోంశాఖలో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎక్సైజ్ కానిస్టేబుల్ వంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా గ్రూప్ వన్ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేశారు మరి ఎక్కువ సంఖ్యలో ఖాళీలున్న హెల్త్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఆలస్యం అవుతుంది దీనికి సంబంధించి ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది ఆ వివరాలు అయితే చెప్తాను వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్య శాఖలో తొంభై శాతం కొలువులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకోవడం జరిగింది కానీ ఇంతవరకు కూడా నోటిఫికేషన్కి సంబంధించిన మార్గదర్శకాలను బోర్డుకు వైద్య ఆరోగ్య శాఖ పంపించలేదు ఇంకా మార్గదర్శకాలకు సంబంధించిన కసరత్తే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది వైద్యులు స్టాఫ్ నర్సు నియామకాలకు ఏ విధంగా చేపట్టాలన్న దానిపై వైద్య శాఖలు ఇంతవరకు స్పష్టత రాలేదు వాస్తవానికి కోవిడ్ సమయంలో పనిచేసిన కాంట్రాక్ట్ సోర్సింగ్ సిబ్బందిని వెయిటేజ్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే వెయిటేజీని ఏ ప్రాతిపదికన ఇవ్వాలి ఎవరికి ఎంత వెయిటేజీ ఇవ్వాలి అనే అంశాలపై వైద్యశాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈ అంశాలన్నింటిపైన వైద్యశాఖ ఒక నిర్ణయం తీసుకుని విధి విధానాలను మెడికల్ బోర్డుకు అందజేస్తే అప్పుడు నియామకాల ప్రక్రియ ప్రారంభం కావడం జరుగుతుంది అయితే వైద్యశాఖ ఇప్పటి వరకు మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో నియామకాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఒకవైపు మనం చూసి తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది అంతేకాకుండా పోలీస్ అబ్కారీ రవాణా శాఖలో పోస్టుల భర్తీకి పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది వైద్యశాఖలో డాక్టర్లు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్స్ కొరత తీవ్రంగా ఉంది అయినప్పటికీ కూడా ప్రస్తుతం నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన పోస్టుల్లో వేల ఇరవై ఎనిమిది పోస్టులు మెడికల్ బోర్డు ద్వారా చేపట్టాల్సి ఉంది మిగిలిన రెండు వేల ఆరు వందల అరవై రెండు పోస్టులను టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేయాలని జివోలో పేర్కొనడం జరిగింది ఇక మెడికల్ బోర్డు ద్వారా భర్తీ చేసే పోస్టుల్లో కమిషనర్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిఎంఈ డిహెచ్ టీవీవిపి ఐపిఎం ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో పోస్టులు అయితే ఉన్నాయి కాగా బోర్డు ద్వారా భర్తీ చేసే వాటిలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ పరిధిలో పదిహేను వందల ఇరవై ఇరవై మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ పోస్టులు అయితే ఉన్నాయి ఇక వైద్య విద్యా సంచాలకుల పరిధిలో ఐదు వేల మూడు వందల అరవై మూడు పోస్టులు భర్తీ చేస్తారు అందులో పదకొండు వందల ఎనభై మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మూడు వేల ఎనిమిది మూడు వేల ఎనిమిది వందల ఇరవై మూడు స్టాఫ్ నర్స్ పోస్టులు మూడు వందల యాభై ఏడు ట్యూటర్ పోస్టులు భర్తీ అయితే చేస్తారు ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో ఏడు వందల యాభై ఒకటి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్లను భర్తీ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పరిధిలో ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు కూడా ఉన్నాయి ఇక ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఎనభై స్టాఫ్ నర్స్ పోస్టులు భర్తీ చేస్తారు తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో రెండు వేల మూడు వందల ఆరు పోస్టులు అయితే ఉన్నాయి ఇలా బోర్డు ద్వారానే అత్యధికంగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కోసం చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు కానీ వైద్య ఆరోగ్య శాఖలో నియామక నోటిఫికేషన్ అనేది వైద్యశాఖ అలసత్వం వల్ల ఆలస్యం అవుతున్నట్లుగా ఈరోజు మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వివరాలు అయితే రావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మన ఛానల్లో చెప్తాము ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోస్ని కూడా లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్